చెన్నై వర్సెస్ గుజరాత్ చిదంబర స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో మొదటి రెండు స్థానాల్లోనూ నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ రోజే ఐపీఎల్ 17 సీజన్లలో భాగంగా 7వ మ్యాచ్ జరుగునుంది. ఈ రసవత్తరమైన పోరాటానికి చిదంబరం స్టేడియం సిద్ధమైంది. ఈ తాజా సీజన్ లో ఇప్పటికే ఈ రెండు జట్లు తమ తమ ఓపెనింగ్ మ్యాచ్ లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో ఓడించగా ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ కోసం ముస్తాఫిజర్ రెహమాన్ అద్భుతమైన స్పెల్ ను అందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోహ్లీ, డుప్లెసిస్, పాటీదర్, గ్రీ వంటి కీలక వికెట్లు తీసుకున్నారు. ఇదే సమయంలో దీపక్ చాహర్ ప్రమాదకరమైన మ్యాక్స్వెల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోపక్క ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్న రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 37 పరుగులతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో శివం దూబే, రవీంద్ర జడేజా పటిష్టమైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో గేమ్ ను సరైన ముగింపుతో అందించారు. ఫస్ట్ వికెట్లలోనే చెన్నై నుంచి సూపర్ స్టార్ తెరపైకి వచ్చారు. ఇక గుజరాత్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ 45 పరుగులతో, శుభ్మన్ గిల్ 31 పరుగులతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరోపక్క పేస్ డిపార్ట్మెంట్ సమిష్టిగా 8 వికెట్లు సాధించింది. ఇందులో భాగంగానే అజ్మతుల్లా, ఉమర్ జాయ్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు తీశారు. పిన్ ద్వయం, సాయి కిషోర్, రషీద్ ఖాన్ మిగతా ఓవర్లతో వికెట్లు పెద్దగా తీయకపోయినా పొదుపుగానే బౌలింగ్ చేశారు. ఇక ఐపీఎల్ లో ఇప్పటి వరకు చెన్నై గుజరాత్ 5 సార్లు తలపడగా గుజరాత్ 3 సార్లు, చెన్నై 2 సార్లు విక్టరీ సాధించాయి. ఇక చిదంబరం స్టేడియంలో గణాంకాలు, రికార్డులు విషయానికి వస్తే ఈ వేదికపై పేసర్లు కీలకమైన భూమిక పోషించారు. ఇందులో భాగంగానే ఆడిన 77 మ్యాచ్లలోనూ పేసర్లు 506 వికెట్లు తీయగా స్పిన్నర్లు 331 వికెట్లు తీసుకున్నారు. ఇదే సమయంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు 46 సార్లు గెలవగా చేజింగ్ జట్లు 31 సార్లు గెలిచాయి.